శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివాసీలు మత్స్యకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బోయా వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ జిల్లాలో ఆదివాసీలు కదం తొక్కారు. వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే 58 రోజులుగా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న మత్స్యకారుల దీక్షా శిబిరంపై దాడి చేశారు. టెంట్లు తీసేసి తగులబెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివాసీలు మత్స్యకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బోయా వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ జిల్లాలో ఆదివాసీలు కదం తొక్కారు. వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే 58 రోజులుగా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న మత్స్యకారుల దీక్షా శిబిరంపై దాడి చేశారు. టెంట్లు తీసేసి తగులబెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ రెడ్డి తెలుసుకుందాం. హలో అశోక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తత సద్దుమణిగిందా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే బోయా అలాగే వాల్మీకి కులాలలో ఉన్నారో వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ ఆదివాసీలు చేపట్టిన భారీ నిరసన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం గిరిజనులందరూ కూడా ఒక్కసారిగా శ్రీకాకుళం నగరంలోకి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. అయితే కలెక్టరేట్ వద్ద వీళ్ళందరూ బైఠాయించారు. అదే సమయంలో గడిచిన 57 రోజుల్లో కూడా మత్స్యకారులు అదే ప్రాంతంలో నిరసన చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అటు రెండు వర్గాల మధ్య కూడా ఒక కొట్లాట వాతావరణం నెలకొంది. ఎందుకంటే వేలాదిగా వచ్చిన గిరిజనులందరూ కూడా ఒకసారిగా మత్స్యకారుల మీద దాడి చేశారు. రాళ్ళు దాడి చేసి వాళ్ళ టెంట్ మొత్తాన్ని కూడా పీకేసి మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు పోలీసులు కూడా వీళ్ళని
కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 2-3 గంటలకు పైబడి ఈ ఆందోళన అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎవరంటే జిల్లా కలెక్టర్ ధనంజేరికి అలాగే ఎస్పీ త్రివిక్రమ వర్మ కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులకు అంటే వారి డిమాండ్లను ప్రభుత్వానికి మొత్తం వెల్లడిస్తాము, అప్పటి వరకు కూడా మీరు శాంతియుతంగా ఉండాలని చెప్పి వాళ్ళు సూచించారు. ఈ నేపథ్యంలోనే కొంత పరిస్థితి సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మత్స్యకారులు కూడా ఏదైతే వాళ్ళ టెంట్ని దగ్ధం చేస్తారో దానికి నిరసనగా ఆ దగ్ధం అయిపోయిన టెంట్ దగ్గరే వాళ్ళు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. అంటే మొత్తానికి కూడా మొన్నటి వరకు కూడా మత్స్యకారులు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేస్తున్న ఆందోళన అవచ్చు. అలాగే ఇతర కులాలను ఎస్టీలు చేర్చడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు చేస్తున్న ఆందోళన అయితే కావచ్చు మొన్నటి వరకు చాలా శాంతియుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు జరిగిన పరిస్థితి చూస్తే కనుక ఇరు వర్గాల మధ్య మరింత ఆటంకం వచ్చేలా ఉంది. ఒక్కసారిగా ఈ జిల్లాలో పరిస్థితిని మొత్తం మార్పు చేసింది అనుకుని చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచి కూడా ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పుకుంటున్నారు. మత్స్యకారులు కూడా చాలా క్లియర్ గా హెచ్చరిస్తున్నారు, రేపటి నుంచి కూడా మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, 57 రోజులుగా శాంతియుతంగా మేము రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే తమ తమ టెంట్ల మీద దాడి చేయడం సరికాదు, ప్రభుత్వం కూడా మమ్మల్ని మా డిమాండ్ల గురించి శాంతియుతంగా చేస్తున్నా పట్టించుకోవట్లేదు అన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రోజు చోటు చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో కొంత ఉద్రిక్తలు నెలకొందని చెప్పలేదు. ప్రధానంగా కలెక్టరేట్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత అంటే ఉద్రిక్తలు తగ్గినప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే కొంత భద్రత పెంచారని చెప్పుకోవచ్చు. మత్స్యకారులు మాత్రం ఆ తగలబడిపోయిన టెంట్ దగ్గరే దీక్ష కొంత పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.